బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునాతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు రోజు రోజుకు సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తున్నాయి. ప్రతిరోజు పెరుగుతూ వస్తుంది. ఇవాళ ఒక్కరోజు 930 రూపాయల వరకు పెరుగుతూ వచ్చింది. అసలు ఇలా గోల్డ్ రేట్స్ పెరగటానికి రీజన్స్ ఏంటి? ఇంకా ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది? ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు లైవ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. నమస్తే ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు, బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే వస్తున్నాయి. ఈ ఒక్కరోజే 930 రూపాయలు పెరిగి కూర్చుంది. సో లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మనం చూసుకున్నట్లయితే 62,400 ఉంటే, ఈ ఇయర్ ఏప్రిల్కి వచ్చేసరికల్లా 9,000 రూపాయల వరకు దాదాపుగా పెరిగి 71,000కి వచ్చేసింది. ఎందుకు ఇంత వేరియేషన్ ఉంది సార్? ఎందుకు రోజు రోజుకు పెరుగుతూ వెళ్తుంది? ఏంటి రీజన్స్? మనం ఇది వరకు వీడియోలో చెప్పుకున్నట్టు బంగారం అనేది గత 2-3 సంవత్సరాలకే కాదు, గత దశాబ్ద కాలంగా కూడా స్థిరంగా పెరుగుతూ వస్తున్న వస్తువు. ఎందుకు అంటే బంగారం ఎప్పుడు కూడా ఆర్థిక అనిశ్చితికి ఒక హెడ్జ్ లాగా అనమాట. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు ఒక ఆపద రూపంలో ప్రతి ఒక్కరూ ఎటువైపు చూస్తారంటే బంగారం వైపు చూస్తారు. ఆర్థిక అనిశ్చితి అన్నప్పుడు ఏంటంటే యుఎస్లో ఉన్న పరిస్థితులు జనరల్గా సర్వసాధారణంగా ప్రపంచంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని అంతా కూడా యుఎస్ మార్కెట్ కంట్రోల్ చేస్తుంది. యుఎస్ మార్కెట్లో డాలర్ బలహీనపడిన, యుఎస్ మార్కెట్లో వడ్డీ రేట్లు ఉంటాయి, ఇక్కడ ఫెడరల్ రేట్స్ అంటారు, అవి పెరిగినా తగ్గినా, సో అటువంటి ఇంపాక్ట్ ఎప్పుడు కూడా బంగారంపై పడుతుంది. అలాగే మనం గత 2 సంవత్సరాల నుంచి చూస్తే మనలాంటి సాధారణ చిన్న స్థాయి బంగారం ఖరీదు చేసే రీటైలర్స్ కాకుండా దేశాలు కూడా బంగారు కొనడం మనం చూసాం. గత సంవత్సరం మాత్రమే 2023లో దాదాపుగా 1,000 టన్నులు మొత్తం దేశాలు కొనుగోలు చేశాయి, అంటే దేశ ప్రభుత్వాలు. అది భారతదేశ ప్రభుత్వం అయితేనేమి, ఇంగ్లాండ్ అయితేనేమి, జర్మనీ అయితేనేమి, అందరూ కూడా బంగారాన్ని తమ యొక్క క్యాష్ రిజర్వ్ ఉంటుంది చూసారా, క్యాష్ సర్ప్లస్ పెట్టుకుంటారు, క్యాష్ రిజర్వ్స్ని బంగారం రూపంలో పెట్టుకోవడం చేశారు. అలాగే ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే మనకు ఈ జూన్లో యుఎస్లో ఉన్న ఫెడరల్ రేట్స్ తగ్గుతాయి అనే ఒక సూచన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అలా ఉన్నప్పుడు మార్కెట్లోకి మళ్ళీ ఎక్కువ డబ్బు వచ్చే ఆలోచన ఉంది. ఆ రూపంలో మనకు ఇమ్మీడియట్గా మనకు ఇప్పుడు ఒక 2,000 వరకు 2,700 వరకు ఈ 2-3 మంత్స్లో మీరు చూస్తే దాదాపు 71,000 వెళ్ళే పరిస్థితి వచ్చింది. సో ఎప్పుడైతే ఈ పరిస్థితులు మనము అంచనాలు వేస్తున్నారో ఆర్థిక నిపుణులు, దానికి తగ్గట్టుగానే ముదపరులు కూడా వాటిని ప్రొక్యూర్ చేసుకోవడం, లిమిటెడ్ గోల్డ్ లేదు మనకు ప్రపంచంలో, గోల్డ్ అంతా కూడా దాదాపుగా అంతరించిపోయింది, అంటే మైన్ చేసిన గోల్డ్ కొంచెమే మిగిలింది. సో అదే మనకు అన్ని దేశాలకు అదే అవసరం కాబట్టి దాని రేటు పెంచడం తప్ప వేరే మార్గం ఏం లేదు. కానీ ఇది ఎప్పుడో ఒక స్థాయి, ఏదో ఒక స్థాయిలో మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది, బట్ ఖచ్చితంగా గణనీయంగా మళ్ళీ పడిపోయే దారి పరిస్థితి అయితే రాదు బంగారం. అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే 30,000-40,000 ఉండేటప్పుడు ఒక్కసారిగా పెరిగినా కూడా మళ్ళీ కొంచెం తగ్గుతూ వస్తూ ఉండేది. కానీ ఈసారి మనం గమనించట్లయితే లాస్ట్ ఇయర్ నుంచి అసలు పెరగడమే తప్పితే గానీ అసలు తగ్గడం అనేది ఎక్కడ కనిపించడం లేదు. ఇది ఇంకా ఇట్లానే పెరుగుతూ పోతుంది, ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది? మనము గతసారి కూడా అనుకున్నాము, లాస్ట్ ఏప్రిల్లో మనం వీడియో చేసినప్పుడు ఇలానే అడిగారు. మీరు అడిగినప్పుడు నేను చెప్పాను 70,000 స్థాయి దాదాపుగా లాస్ట్ ఇయర్ వెళ్ళొచ్చు అనేది అంచనా, బట్ వాటి అంచనా మాత్రమే. ఎందుకంటే ఈ ఆర్థిక అనిశ్చితి కొన్ని 2-3 త్రైమాసికాలు 2-3 క్వార్టర్స్ వరకు కంటిన్యూ అయితే దాన్ని రెసెషన్ అంటారు. యుఎస్లో ఒక నెగటివ్ ఎకనామిక్ గ్రోత్ వస్తే అప్పుడు రెసెషన్ అంటారు. సో 3-4 క్వార్టర్స్ వరకు కూడా ఎకనామిక్ గ్రోత్ అనేది సరిగ్గా లేనప్పుడు ప్రతి ఒక్క దేశం అయితేనేమి, ముదుపరులు అయితేనేమి బంగారం వైపు సేఫ్గా పెట్టుకున్నారు వారిలో ఉన్న కొద్ది మొత్తాన్ని. సో ఆ పరిస్థితులు అలా పెద్దగా మార్పు రాకపోవడం వల్ల అలానే ముందుకెళ్తూ వచ్చింది. కాబట్టి బంగారం యొక్క రేట్లు చాలా గణనీయంగా పెరగాల్సి వచ్చింది. అంటే ఈ పరిస్థితులన్నీ నార్మల్ అయిన తర్వాత బంగారం రేటు తగ్గే అవకాశం ఉంటుందా, లేకపోతే స్థిరంగా ఉంటాయా? అలా అంటే బంగారం రేటు తగ్గడం అంటూ ఉండదు, కరెక్ట్ అవుతుంది. అంటే ఒక స్టేజ్లో స్టాగ్నెంట్ అవుతుంది, అంటే చాలా రోజులు అదే స్టేజ్లో 1,000 రూపాయలు అటు ఇటులో కానీ పడడం అంటూ ఉండదండి. ఎందుకంటే అంత స్థాయిలో పెరిగిన బంగారాన్ని మరీ అంత కిందికి తరిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే బంగారం ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకుంటారు. ఈ రోజు కొన్ని రేపు అమ్మే సాధనంగా బంగారాన్ని ఎప్పుడు పెట్టుకోరు. అలా ఉన్నవాళ్ళు స్టాక్ మార్కెట్లో కానీ ఇంకో రూపంలో పెట్టుకుంటారు. బంగారం కానీ భూమి కానీ కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకుంటారు. కాబట్టి అంత స్థాయిలో పడిపోయే అంశం అయితే కాదండి, అంత స్థాయిలో పడిపోయే అవకాశాలు కూడా లేవు. బట్ ఒక స్టేజ్లో ఈ స్టీప్ గ్రోత్ ఉంది చూసారా, అది ఖచ్చితంగా ఆగిపోయి ఒక కాన్స్టెంట్, అమ్మకాలు తగ్గినప్పుడు రేటు తగ్గే అవకాశం ఉండదా అండి?
అదే అండి, మనకు ఎప్పుడు రెండు ఫ్యాక్టర్స్ చెప్తుంటాను నేను బంగారంలో. ఎప్పుడు కూడా మనము ముదుపరులుగా ఆలోచిస్తామంటే స్మాల్ రీటైలర్గా మీరు వెళ్ళి ఒక ఆర్నమెంట్ కొనుక్కునే బంగారం యొక్క డిమాండ్ ప్రకారంగా చూస్తారు. కానీ బంగారాన్ని కేవలం బిస్కెట్ల రూపంలో మనము పొదుపు చేసుకోవడానికి స్మాల్ టైం ఇన్వెస్టర్లు మనం కానీ మీరు కానీ నేను కానీ ఒక 10 గ్రాముల బిస్కెట్ లేదంటే గిన కొంచెం అయితే గిన పెద్ద స్థాయి వ్యక్తులు అయితే గిన ఒక కిలో బంగారం లేకపోతే బ్యాంకులు అయితేనేమి దేశాలు అయితేనేమి టన్నుల్లో తీసి పెట్టుకుంటారు. ఈ బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఈ బంగారమే ఎక్కువ శాతం కూడా. అలాగే ఎప్పుడైతే ఈ దసరా సీజన్ కానీ దీపావళి సీజన్లో బంగారుకు వచ్చే డిమాండ్ వల్ల కరెక్షన్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఆర్థిక అనిశ్చితి వల్ల వచ్చిన డిమాండ్స్ ఎప్పుడు పెద్దగా ఉంటాయి. కాబట్టి మనము కొనడము అమ్మడం అనేది వేరే రూపంలో ఉంటుంది, అది ఆర్థిక అనిశ్చితిని తోడై ఉంటుంది. ఈ నెల 26 నుంచి 3 ఉంది, ఇంకా పెళ్లిళ్ళ సీజన్ లేదు, పెళ్లి ముహూర్తాలు కూడా లేవు, ఇవన్నీ తగ్గే అవకాశం ఉంది కాబట్టి, సో కొనుగోలు కూడా తగ్గుతుంది కాబట్టి బంగారం ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందేమోనని కొనుక్కునే వాళ్ళ ఆలోచన ఏమంటారు మీరు? బంగారు అనేది కొంచెం అంటే రీటైల్ మార్కెట్లో ఉండే గోల్డ్ అనేది నేను చెప్పాను కదా కొద్ది శాతమే, బట్ అది ఖచ్చితంగా ప్రైస్ ఫ్లక్చువేషన్స్ని ఆ యొక్క ఫ్యాక్టర్ కూడా డిటర్మైన్ చేస్తుంది. కానీ అది ఇంత పెద్ద మొత్తంలో అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం, మనం ఇందాక డిస్కస్ చేసాం కదా 900 రూపాయలు 1000 రూపాయలు 2000 కరెక్షన్ అయ్యేంత రూపంలో అయితే ఆ డిమాండ్ అనేది మనకు అంతగా చేయదండి. ఆ డిమాండ్ ఆ యొక్క ప్రైస్ కరెక్షన్ అనేది ప్రపంచంలో రెండు స్థాయిలు అంటే ఏదైనా కూడా మనకు జియో పొలిటికల్ రీజన్స్ అంటారు, అంటే ఏదైనా దేశాల మధ్యన యుద్ధాలు కానీ ఆర్థిక సారీ రాజకీయ అనిశ్చితి ఉన్న పరిస్థితుల్లో కానీ లేదా ఆర్థిక అనిశ్చితి అంటే మనకు ఎకనామికల్ క్రైసిస్ ఎకనామికల్ అన్సర్టనిటీ క్రైసిస్ కంటే కూడా ఉన్నప్పుడు ఎటువైపు వెళ్ళాలనో తెలియనప్పుడు ఆ ముదుబరులందరూ కూడా దే విల్ టర్న్ టువర్డ్స్ గోల్డ్. బట్ ఈ స్మాల్ టైమ్ ఇన్వెస్టర్స్ ఉంటారంటే స్మాల్ టైమ్ అంటే ఆర్నమెంట్స్ కానీ పర్చేస్ చేసి ఈ జిఆర్టీ జ్యువెలర్స్ ఇలా జరిగే ఆర్నమెంట్స్ ఉంటాయి చూసారా, ఆ డిమాండ్ అనేది చాలా తక్కువ శాతము, దాని యొక్క వేరియేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, లైవ్ కాల్లోకి వచ్చి బంగారం ధరలకు సంబంధించి పూర్తి అప్డేట్ ని అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.